ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు నీడు పనులకు శంకుస్థాపన చేసిన చింతరపూడి ఎమ్మెల్యే ఎలిజా 76 లక్షల నిధులతో కళాశాల ప్రాంగణంలో వివిధ అభివృద్ది పనులకు శ్రీకారం. కార్యక్రమంలో పాల్గొన్న చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయుడు, కంచర్ల వాసవి, కౌన్సిలర్ నేత్రు సుబ్బలక్ష్మి, చిటికల అచ్యుతరామయ్య, మానవతామూర్తి సొసైటీ డైరెక్టర్ చెప్పాడ వెంకన్న, బత్తిన చిన్న చింత అనిల్ కుమార్, కంచర్ల విష్ణు, నేత్రు గణేష్, వైసీపీ సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్, మండపల్లి సోంబాబు, వెంకటేశ్వరరావు మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గర్ల్స్ టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్, ఇంకా రకరకాల వర్క్స్ దాంట్లో శాంక్షన్ అయినాయి. దానికోసం ఈరోజు శంకుస్థాపన జరిగింది. నాడు నేడు కార్యక్రమంలో అది ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ కళాశాలల్ని, ప్రైవేట్ రంగ కళాశాలల కంటే ప్రైవేట్ రంగ పాఠశాలల కంటే మిన్నగా తీర్చిదిద్దుతూ విద్యార్థులకి మరి మెరుగైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ వారి చదువులకి తోడ్పడుతూ 1000 కోట్ల రూపాయలు వారి చదువుల మీద ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చింతలపూడి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.